తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ప్రాజెక్టుల నిర్మాణ కంపెనీ ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. 4 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, సిటీ ఆపరేషన్ సెంటర్, ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, శ్రీనివాస సేతు పనులపై ఆఫ్కాన్స్, మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పనుల పురోగతిపై వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అన్ని ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సిటీ ఆపరేషన్ సెంటర్ పనులు వేగవంతం చేసి ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ప్రారంభించాలని అన్నారు. శ్రీనివాస సేతులో పెండింగులో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఏఈ చంద్రశేఖర్, డిఈలు రాజు, మధు, లలిత, ఏకామ్ ప్రతినిధులు బాలాజీ, అనిల్, వివిధ ప్రాజెక్టు సంస్థల ప్రతినిధులు, స్మార్ట్ సిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.